గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ ఫార్మా ప్రమాదంలో చికిత్స పొందుతూ కెమిస్ట్తో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. అచ్యుతాపురం సెర్జిలోని ఎసెన్షియా ప్రమాదం జరిగిన రోజే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ సినర్జిన్ పరిశ్రమలో ప్రమాదం జరగగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు ప్రమాదం జరిగిన రోజు మరణించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం కెమిస్ట్ సూర్యనారాయణ, లాల్ సింగ్ కుర్తి అనే మరో కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో కార్మికుడు చికిత్స పొందుతున్నాడు. అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ ఫార్మా ప్రమాదంలో చికిత్స పొందుతూ కెమిస్ట్తో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. అచ్యుతాపురం సెర్జిలోని ఎసెన్షియా ప్రమాదం జరిగిన రోజే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ సినర్జిన్ పరిశ్రమలో ప్రమాదం జరగగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు ప్రమాదం జరిగిన రోజు మరణించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం కెమిస్ట్ సూర్యనారాయణ, లాల్ సింగ్ కుర్తి అనే మరో కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో కార్మికుడు చికిత్స పొందుతున్నాడు. ఫార్మర్ ప్రమాదంలో ఎటువంటి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఒక వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తోంది, ఇంకో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు, అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాలో సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 3కి చేరుతుంది. 2 రోజుల క్రితం ఒక వ్యక్తి మరణించగా ఉదయాన్నే మరొక వ్యక్తి, కొద్దిసేపటి క్రితమే మరొక వ్యక్తి మరణించారు. మొత్తంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 3కి చేరుతుంది. అయితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎటువంటి చనిపోయిన వారికి ఎటువంటి పరిహారం కూడా ప్రకటించలేదు. వెంటనే కేవలం పరామర్శకే పరిమితం అయ్యారు. నచ్చితపురం సజ్జలో జరిగిన ప్రమాదం జరిగిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరిగింది. జరిగిన వారిని తల్లిని కూడా వైజాగ్ ఇండస్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తున్న వారిలో 3 మరణించారు. అందులో 3 జార్ఖండ్ కి చెందిన వారు కాగా, ఒకరు విశాఖ జిల్లాకి చెందిన వారు. చనిపోయిన 3 స్థానిక బంధువులు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, అలాగే కంపెనీ తాలూకా నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే మాతృ వద్ద కూడా కొంతమంది బంధువులు చేరుకుని నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మరికొంతమంది ఇండస్ హాస్పిటల్ వద్ద కూడా చేరుకున్నారు. తమకు పరిహారం ప్రకటించాలని మొన్న ఏ విధంగా అయితే ఎసెన్షియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు, అదే తరహాలో తమకు కూడా పరిహారం ప్రకటించాలని చెప్పి చనిపోయిన వారి తాలూకా బంధువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు.